అమ్మా భవాని, మీ తోట పూత పింద బాగుంది, మాది పూత తక్కువ వస్తుంది, మీరు ఏ మందు వాడుతున్నారమ్మా? అది ఏం లేదు అప్పారావన్న, ఇప్పుడు మేము పూర్తిగా రసాయనిక ఎరువులు వాడటం మానేసాము. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నాము. అందులోనే మేము సొంతంగా ఆవు పేడ, మూత్రము అట్లాంటి వాటితోటి వ్యవసాయ పద్ధతులు చేస్తున్నాము. అది మనం పురుగు మందులు కానీ అన్నీ కూడా మేమే సొంతంగా తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ప్రకృతి వ్యవసాయంలో మొక్కలోని పూత పిందే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి నేను అమృత జల ద్రావణాన్ని వాడాను. అందుకే మా చేలో పూత పిందే అధికంగా ఉంది. ఈ అమృత జలం ఎలా తయారు చేయాలమ్మా? తప్పనిసరిగా బాబాయ్ గారు, ఈ అమృత జల ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో మా పాక దగ్గరికి వెళ్ళి మీకు చేసి చూపిస్తాను. రెండన్నయ్య, అపారం అన్నయ్య, అమృత జల ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను, కూర్చోండి. అమ్మా, అమృత ద్రావణం తయారు చేసుకుంటా ఏమేమి కావాలి? ముందుగా మనం అమృత జల ద్రావణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 10 కేజీలు, 1/2 కేజీ బెల్లం, 200 గ్రాములు నెయ్యి. ద్రావణాన్ని కలుపుకోవటానికి 1 మట్టి కుండ, 200 లీటర్ల నీరు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలమ్మా? బాబాయ్ గారు, మనం ముందుగా మట్టి కుండను తీసుకుని ఈ 10 కేజీల ఆవు పేడని మెత్తగా ఈ కుండలో వేసి కలుపుకోవాలి. తరువాత ఈ 10 కేజీల ఆవు పేడలో 200 గ్రాముల నెయ్యిని వేసి కలుపుకోవాలి. భవాని, ఈ ఆవు పేడలో నెయ్యి ఎందుకు కలపాలి? అపారాన్య, ఈ ఆవు పేడలో నెయ్యి కలపటం వలన సూక్ష్మ పోషకాలు అధికంగా పెరిగి నేతి వాసనకి సూక్ష్మజీవులు అధికంగా వస్తాయి. తర్వాత పేడలో బెల్లం వేస్తే కరగదు కాబట్టి 1/2 లీటర్ నీళ్లు మనం గిన్నెలో తీసుకుని అందులో బెల్లం మెత్తగా కొట్టి కరగబెట్టుకోవాలి. ఇలా నీటిలో కరగబెట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని ఆవు పేడ నేతిలో కలిపిన దాంట్లో మనం పోసుకోవాలి. ఈ విధంగా పేడ నేతిని బెల్లాన్ని కలుపుకున్న మిశ్రమాన్ని 2 గంటల సేపు కుండలో నానబెట్టుకోవాలి. అవని, 2 గంటలు నానబెట్టిన ద్రావణాన్ని ఏం చేయాలి? బాబాయ్ గారు, ఇలా 2 గంటల సేపు మురగబెట్టుకున్న ఈ అమృత జల ద్రావణాన్ని ఇప్పుడు మనం 200 లీటర్ నీటిలో కలుపుకోవాలి. ఈ విధంగా 200 లీటర్ నీటిలో ఈ అమృత జల ద్రావణాన్ని వేసి ఈ విధంగా కర్రతో కలుపుకుని 4 గంటల సేపు మురగబెట్టుకోవాలి. హలో సార్,
ఈ ద్రావణం వల్ల పంటకు ఉపయోగం ఏంటమ్మా? ఈ అమృత జల ద్రావణం మొక్కలకు అందించటం వల్ల పొటాషియం, నత్రజని, భాస్వరం మొక్కలకు అంది మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. అలాగే మొక్కలకు స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అందుతాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి తెగుళ్ళ నుండి కాపాడుతాయి. ఈ అమృత జలాన్ని ఏ పంటలకు వాడతారమ్మా? ఇలా తయారు చేసుకున్న అమృత జల ద్రావణం అన్ని పంటలకి వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న అమృత జల ద్రావణం 4 గంటలు మురగబెట్టుకున్న తరువాత పలచని గుడ్డతో వడకట్టుకుని స్ప్రే ద్వారా, డ్రిప్పుల ద్వారా, పంట నీటి కాలువల ద్వారా కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న అమృత జల ద్రావణాన్ని మన చిక్కుడు తోటలోకి ఈ స్ప్రే మిషన్ ద్వారా ఉపయోగించుకుందాం. పలచని గుడ్డ వేసి వడకట్టుకుందాం. ఈ విధంగా వడకట్టుకున్న ద్రావణాన్ని మనం ఇప్పుడు మన మీ చిక్కుడు తోటలో స్ప్రే చేసుకుందాం. భవాని, అమృత జలం తయారు చేయటం తెలియపరిచినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.